దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. డాక్టర్ స్వర్ణమంజరి, పీరియాటిక్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి, బాలరోగ డిపార్ట్మెంట్ అండి. ఆయుర్వేదంలో పీరియాటిషన్ బాలరోగ అంటారు, ఆరు కౌమార భృత్య అంటే చిన్నపిల్లలు, షోడశ బాలహ అంటే పిల్లలను 16 సంవత్సరముల వరకు వయసు ఉండే వాళ్ళందరినీ కూడా బాలరోగ కింద ట్రీట్ చేస్తాము. అంటే పిల్లల కింద ట్రీట్ చేసి వాళ్ళకు వచ్చే వ్యాధులను అవన్నీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువగా మాకు వచ్చే ఈ బాలరోగ డిపార్ట్మెంట్లో ఎక్కువగా వచ్చేటివి సెరిబ్రల్ పాలసీ, అంటే సిపి అంటామన్నమాట, మస్తిష్క అభిఘాత జన్య వ్యాధిస్ ఆర్ మస్తిష్క జన్య వ్యాధిస్, అంటే బ్రెయిన్లో వస్తారనమాట ఫిట్స్ ఉన్నాయని, లేదంటే డిలేయిడ్ మైల్ స్టోన్స్ అంటే టయానికి, అంటే 3వ నెలలో మెడ నిలబెట్టాలి, నిలబెట్టబోరు, అంటే సమ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అలాంటి కేసులు ఎక్కువగా ఇక్కడ వస్తాయి. దానికి మేము పంచకర్మ థెరపీస్ అని ట్రీట్మెంట్ చేస్తామన్నమాట, హెడ్ మసాజులు, దారా చికిత్సలు, తర్వాత పిచ్చుధారణ అని శిరస్సు వాటికి, అట్లా కేసులు ఎక్కువగా వస్తాయండి. తర్వాత మస్కులర్ డిస్ట్రఫీ కేసులు కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి అంట. మాంస శోష అంటారు, అంటే మజిల్ వీక్నెస్ వలన వాళ్ళు నడవలేకుండా పోవడము, అలాంటి కేసులు కూడా ఇక్కడ ఎక్కువగా వస్తుంటాయి. తర్వాత ఇంకా పిల్లల్లో ఏంటంటే ఆయుర్వేదంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి మా సంహితలో స్వర్ణప్రాసన అని, అంటే స్వర్ణ భస్మాన్ని అంటే మెడికేటెడ్ దాంతో నాకించడం అన్నమాట. ప్రతి ఎవరి పుష్యమి నక్షత్రం రోజు ఇది ఇవ్వడం వలన పిల్లలకు మేధ్యం, అంటే ఇంటలెక్చువల్ పవర్ పెరగడమే కాకుండా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటాం, అంటే పుట్టిన వెంటనే ఇవ్వచ్చు, అప్పటి నుంచి ఇవ్వడం వలన ఏంటంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, అంటే మెడ నిలబెట్టడం, నడవడము, అంటే అకార్డింగ్ టు 1 ఇయర్కి ఏమేమి రావాలో అవన్నీ కూడా తొందరగా, అంటే టైం ఇన్ టైంలో రావడం, బ్రెయిన్ మెచ్యూరిటీ కూడా బాగా జరగడం, చదువులో కూడా ఏకసంధగ్రాహులు అంటారు, అది మాసాత్ పరమ మేధావి వ్యాధి బిర్నెచ్చ దృశ్యతే అని, అంటే ఒక మాసంగిన డైలీ దాన్ని సేవించడం వలన పరమ మేధావులు అవుతారని. షడ్బీర్ మాషై శృతధరహ, శృతధరహ అంటే వాటెవర్ హీ హార్డ్ హీ రిమెంబర్ అండ్ హీ రికలెక్ట్, అంటే విన్న వెంటనే ఏకసంధగ్రాహులు గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా దానికి, అంటే ఎట్లయితే ఇది వ్యాక్సిన్గా కూడా, అంటే ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి ఆకలిని పెంపొందిస్తుంది, అది కూడా ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పబడింది. తర్వాత ఇంకా అన్ని జనరల్ డెబిలిటీ కేసెస్ అన్నీ కూడా, ఇప్పుడు కుపోషజన్య వ్యాధులు అంటాం, మెరాస్మస్, క్వాషర్కర్ ఇట్లా అంటారు కదా, దాంట్లో కూడా ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఇంకా జనరల్గా ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. మామూలుగా పిల్లల్లో ఏంటంటే క్రానిక్ గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, రికరెంట్ రెస్పిరేటరీ డిజార్డర్స్, అంటే క్రానిక్ అంటే తరచు కూడా క్రానిక్గా, మామూలుగా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది మెచ్యూరిటీ ఇమ్మెచ్యూర్, అందుకే బాల కౌమార అంటాం, అంటే సుకుమారత్వం అనమాట. ధాతు అపరిపక్వత అంటే ధాతువులు అన్నీ కూడా పక్వం చెంది ఉండవు, అంటే మెచ్యూరిటీ అనేది ఆర్గాన్స్ తక్కువగా అవడం వలన డైజెషన్ ఇంపేర్ అవుతూ ఎప్పుడు కూడా ఆకలి కానీ మందగించడము, ఎక్కువ విరేచనాలు అవ్వడము ఇలాంటివి వస్తుంటాయి, అలాంటి కేసులు కూడా ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత రికరెంట్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటాం, మాటికి అంటారు మేడం ఏదైనా చల్లనీళ్ళు తాగినా తుమ్ములు రావడం, దగ్గు రావడం, ఇట్లా ఇలాంటి కేసులు కూడా ఇక్కడ ఎక్కువ వస్తుంటాయి. దానికి మనం సింపుల్గా చిన్నపిల్లల్లో సీతాఫలాది చూర్ణం అని విత్ హనీతో ఒక చిట్టికెడు ఇచ్చినా కానీ వెంటనే ట్రీట్మెంట్ ఉంటుంది, రిజల్ట్స్ కనపడతాయన్నమాట. తర్వాత చ్యవనప్రాస, ఇంకా ఇప్పుడు చిన్నపిల్లల్లో ముక్కులో రక్తం గారుతుంది అనేసి, ముక్కు అదురుతుంది అని వస్తూ ఉంటారు, వాళ్ళల్లో కూడా కుష్మాండ అవలేహ్యం అని, అట్లా చాలా ఇప్పుడు గవర్నమెంట్ చాలా అండి, మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత మంచి మెడిసిన్స్ అన్నీ కూడా ఎక్కువ ఆ హాస్పిటల్లో బాగా ఉన్నాయి, దాన్ని చాలా అందరూ బాగా వినియోగించుకుంటున్నారు.
ఆయిల్స్ కానీ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ ఇట్లాంటి కేసులు అంటే సాధారణంగా అన్ని కేసులు ఆఫ్టర్ కరోనా చాలా ఎక్కువగా ఇప్పుడు పిల్లల్లో కూడా 1 మంత్ బేబీని కూడా ఇప్పుడు జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా కానీ ధైర్యంగా ఇక్కడ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మామూలుగా బాలపక్షాఘాతం అంట, చిన్నపిల్లల్లో కూడా అదే పెరాలసిస్ లాంటిది వచ్చినప్పుడు కూడా ఆ బాల పంచకర్మ అని పంచకర్మల ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా అర్థితవాతం అంటాం, ఫేషియల్ పెరాలసిస్, చిన్నపిల్లలు ఎప్పుడు చల్లగా వెళ్ళడం లేదా ఏదైనా గట్టిగా కొరికి మూతి సట్టబోయిందని అట్లా వస్తారు, వాటి కేసులు కూడా చాలా ఇక్కడ ట్రీట్మెంట్ చేశాము. ఇవన్నీ కూడా ఈ పిల్లలకు ఈ ఆయుర్వేదంలో చాలా అంటే ఇవేమీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి పిల్లలకు నిరభ్యంతరంగా ఈ మందులను మనం యూజ్ చేసుకోవచ్చు.